సబ్సిడీ చేప పిల్లలను ముదిరాజులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లికార్జున్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా సమీకృత మత్స్యాభివృద్ధిలో భాగంగా 100% సబ్సిడీపై చేప పిల్లలు వదలడం జరుగుతుంది. ఈరోజు తుంగర్తుర్తి మండలంలో రావులపల్లి గ్రామం పెద్ద చెరువులో 96,000, అదేవిధంగా యాదినాథ చెరువులో 66,000, గొట్టపెట్టి నల్ల చెరువులో 53,000 వదలడం జరిగింది. ఈ యొక్క 3 రకాల చేపలు ఈరోజు వదలడం జరిగింది. అందులో రోహు రకము, బంగారుతీగ, బొచ్చ రకం వదిలాము ఈరోజు. ఈ యొక్క కార్యక్రమంలో విఆర్ఓ సార్ మరియు మత్స్యశాఖ అధ్యక్షులు, సొసైటీ మెంబర్స్ పాల్గొన్నారు.